నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు, కృతాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ, ఆరక్తజిహ్వాం వికటోగ్రదం స్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీ కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామే. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, కాళీదేవి రూపం గురించి చెప్పుకుంటున్నాం. మిగిలినటువంటి దేవతలలో, ముఖ్యంగా స్త్రీ దేవతల్లో ఎక్కడా కనిపించినటువంటిది, ఒక కాళీదేవి రూపంలో ప్రధానంగా కనిపించేటువంటివి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఆమె శివుడి మీద నిలబడి ఉంటుంది, ఆమె పాదం శివుడి మీద, హృదయం మీద మోపబడి ఉంటుంది. అంతేకాదు, ఆమె నాలుక బయటికి వేలాడుతూ ఉంటుంది. ఆ దేవి రూపాన్ని చూడండి ఎలా వర్ణించారు, శివారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గముండ వరదాభయకరాం శివాం ముండమాలాధరాం దేవీం లలజిహ్వాం సముజ్వలాం ఏవం సంచింతయేత్ కాళీం హృదయాలయవాసినీం. అమ్మవారి గురించి ధ్యానిస్తూ ఉన్నటువంటి సమయంలో శివారూఢాం, ఆమె శివుడి మీద నిలబడి ఉన్నటువంటి దేవి, మహాపరాక్రమంతో ఉన్నటువంటి స్వరూపిణి, ఘోర దంష్ట్రాం, ఆమె కూరలు కూడా ఉంటాయిట, ఆ కూరలు బయటకు కనిపిస్తూ ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. అలా ఉంది కదా అని చెప్పి ఆమె క్రోధంతో చూస్తూ ఉంటుందా, కోపంతో చూస్తూ ఉంటుందా, అలా ఉండదుట. హసన్ముఖీం, నవ్వుతూ ఉంటుంది, కూరలున్నా కూడా ఆమె నవ్వుతూ ఉంటుంది. చతుర్భుజాం, నాలుగు భుజములు ఉన్నాయి, నాలుగు చేతుల్లో ఆమె ఖడ్గ ముండ వరదాభయకరాం, ఒక చేతిలో ఖడ్గము మరొక చేతిలో ఖండించినటువంటి శిరస్సు, వరద అభయ ముద్రలతోటి నాలుగు చేతులతో అమ్మవారు శివాం కళ్యాణ స్వరూపిణిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేనా, ముండమాలాధరాం దేవి, మెడలు తలకాయల మాలలు, కపాల మాలలు ధరించి ఉంటుంది. లలజిహ్వాం సముజ్వలాం, ఆమె నాలుక బయటికి ఉండటం మాత్రమే కాదు, కదులుతూ ఉంటుంది. ఆమె దివ్య శక్తితో భాసిస్తూ ప్రకాశిస్తూ దివ్య తేజస్వరూపిణిగా ఉంటుంది. అటువంటి కాళిని హృదయం అనేటువంటి ఆలయంలో నివాసం ఉన్నటువంటి దేవతగా ఎవరైతే భావిస్తారో, ఉపాసిస్తారో, వాళ్లను పరమేశ్వరి అనుగ్రహిస్తుంది అని ఈ శ్లోకంలో మనకు కనిపిస్తున్నది. బాగుంది, ఎంత భయంకరమైనటువంటి దేవతను ఎవరైనా మనసులో భావించగలుగుతారా? ఏదో చిరునవ్వులు చిందిస్తూ చక్కగా పద్మాసనంలో కూర్చోవటమో, తామర పువ్వులో కూర్చోవటమో చేయటము, ఆయుధాలు ఏవీ లేకుండా హాయిగా ఒక సరస్వతిలాగా వీణ వాయించటం, లేదు ధ్యానముద్రలో కూర్చుంటే ఆహా ఆ రూపం ఎంత బాగుంటుంది, ఇంత భయంకరమైనటువంటి రూపాన్ని అసలు మనసులో భావించగలమా, ఉపాసించగలమా అని అంటే, ఇక్కడ కాళీ గురించినటువంటి గొప్ప విషయాలు కొన్ని చెప్పారు. రాక్షస సంహారం చేస్తున్నటువంటి దేవి రూపం ఏదైతే ఉన్నదో అది జగద్విఖ్యాతమైంది, ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. అదిగో ఆ రూపాన్ని ఇక్కడ శ్లోకంలో వర్ణిస్తున్నాము, కానీ అమ్మవారి అసలు రూపం అది కాదు. ఆమె చాలా సత్వగుణం ఉన్నటువంటి దేవిగా కూడా ఆమె రూపాలు చెప్పబడ్డాయి, సాత్విక రూపాలు చెప్పబడ్డాయి. ఉదాహరణకి దక్షిణ కాళీ లాంటి అద్భుతమైనటువంటి, ఎవరి ఇంట్లో వాళ్ళు పూజించుకోవటానికి వీలైనటువంటి రూపాలు చెప్పబడ్డాయి. నిరంతరం కూడా రక్షించేటువంటి భద్రకాళి వంటి రూపములు చెప్పబడ్డాయి. ఇటువంటివి ఎన్నో రూపములు కూడా ఉన్నాయి. ఈ సృష్టికి మూలమైనటువంటి కాహల శక్తి స్వరూపిణి కాబట్టి ఆమెను మనస్సులో ఎవరైతే నింపుకుంటారో వాళ్లను పరమేశ్వరి అనుగ్రహిస్తుంది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇందులో ఒక ప్రధానమైనటువంటి అంశం ఉన్నది. అమ్మవారు ఆమె రెండు గమనించాలి. మొదటిది, మొట్టమొదటి పదం చూడండి, శివారూఢాం. శివుడి మీద నిలబడటం ఏమిటి, అమ్మవారు చిత్రంగా లేదు, ఆమె శివుడి మీద ఎందుకు నిలబడాలి, శివుడు ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, ఒక సంఘటన మనం గమనించాలి. ఒకరోజు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మవారు అడిగింది శివుణ్ణి, స్వామి నేను ఏ రకంగా అలంకరించుకుంటే మీకు ఇష్టము, భర్తను భార్య అడుగుతుంది, చాలా సహజమైనటువంటి అంశం.
ఏ రూపంలో ఉంటే మీకు ఇష్టము? ఎన్నో రకాలైనటువంటి అవతారాలను ధరించాను కదా, సప్తమాతృకలుగా, ఏ అలాగే అంత మాత్రమే కాకుండా దశమహావిద్యలుగా, నవదుర్గలుగా, ఇట్లా రకరకాల రూపాలు ధరించాను కదా స్వామి. ఆ రూపాలన్నింటిలో ఏ రూపం అంటే ఇష్టం మీకు? ఏ రూపంలో నేను అందంగా ఉంటాను అని అంటే పరమేశ్వరుడు చెప్పాడు, దేవి నువ్వు కాళీ రూపాన్ని ధరిస్తే చాలా అందంగా ఉంటావు. ఆమె ఒక క్షణం ఆశ్చర్యపడింది. నిజం చెప్తున్నారా, పరిహాసాలు ఆడుతున్నారా? నిజమే చెప్తున్నాను దేవి, నా రూపములన్నిటిలో కూడాను లలితారూపం చాలా గొప్పది, చాలా అందమైంది, చాలా సుందర స్వరూపం అని ప్రపంచమంతా కీర్తిస్తున్నది కదా, మరి మీకు లలితారూపం నచ్చలేదా? నచ్చింది. అందుకని నువ్వు ఎన్ని రూపాలు ధరించావో అన్ని రూపాల్లోనూ నేను కూడా నీ పక్కనే ఉన్నాను. నువ్వు లలితగా ఉంటే, మణిద్వీప అధినాయికగా ఉంటే నేను కామేశ్వరుడుగా నీ పక్కన ఉన్నాను. మణిద్వీపంలో సమస్తమైనటువంటి అధికారం నీదే, కానీ అప్పుడు కూడా నేను నీ పక్కన కూర్చున్నాను తప్ప నీ పాదాల కింద లేను. కానీ నువ్వు తీసుకున్నటువంటి కాళీస్వరూపం సహజ సౌందర్యంతో భాసిస్తూ ఉంటావు. కృత్రిమ అలంకారాలు ఏవీ లేకుండా సహజమైనటువంటి శక్తితో ప్రకాశిస్తూ ఉంటావు. నా దగ్గర నువ్వు పార్వతీ రూపంలో ఉన్నప్పుడు ఎన్నో విద్యలు నేర్చుకున్నావు, కానీ నువ్వు కాళిగా, కాలశక్తిగా ప్రకాశించేటువంటి సమయంలో నాకంటే వందల వేల రెట్ల జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటావు. అంతటి జ్ఞానము, అంతటి శక్తి కలిగినటువంటి నీవు నాకంటే కూడా గొప్ప రూపంలో, గొప్ప శక్తితో ఉండేటువంటి రూపం కాబట్టి నాకు కాళీ రూపం అంటే ఇష్టము. ఏది, ఆ రూపాన్ని ధరించవా అని అడిగాడు. అడిగితే స్వామి కోరిక మేరకు అమ్మవారు కాళీగా ఒకసారి ఆ కాళీ రూపాన్ని ధరించింది. నల్లటి వర్ణంతో చతుర్భుజిగా ఆమె దర్శనమిచ్చింది. ఇస్తే స్వామి నేల మీద పడుకొని ఆమె పాదాన్ని తీసుకొని తన వక్షస్థలం మీద ఉంచుకున్నాడు. ఎవరైతే మనిద్దరిని ఈ రూపంతో భావిస్తారో, ఉపాసిస్తారో, వాళ్ళని నేను తొందరగా అనుగ్రహిస్తాను అని చెప్పి చెప్పారు. శివుడిని, శక్తిని ఒకే రూపంలో భావించాలంటే అర్ధనారీశ్వర స్వరూపంతో భావిస్తూ ఉంటారు. కొంతమంది శివుడిని, శక్తిని కలిసినటువంటి రూపంగా లలితాదేవిని భావిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే శివారూఢ అయినటువంటి కాళిని ఆరాధిస్తారో వాళ్ళు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రులవుతారు. అయితే మొదటిసారి ఎప్పుడు శివుడి హృదయం మీద అమ్మవారు తన కాలునుంచింది? ఇక్కడంటే పరమేశ్వరుడికి ఆ రూపం అంటే ఇష్టం కాబట్టి అమ్మవారు ధరించినప్పుడు ప్రేమగా ఆమె పాదాన్ని తన హృదయ స్థానం మీద ఉంచుకున్నాడు. అట్లా కాకుండా మొదట ఎప్పుడు ఆమె ఈ రూపాన్ని ధరించింది, శివుడి మీద ఎప్పుడు తన పాదాన్ని ఉంచింది అని అంటే, అమ్మవారు ఎంతోమంది రాక్షసులను సంహరించింది. రాక్షస సంహారం చేసిన తర్వాత ఆ కాళి తాండవం చేస్తూ ఉన్నది, వికటాట్టహాసములతో తాండవం చేస్తూ ఉన్నది రణరంగంలో. ఎంతోమంది ప్రయత్నించారు అమ్మవారి కోపాన్ని తగ్గించడానికి, కానీ ఎవరూ తగ్గించలేకపోయారు. అప్పుడు పరమేశ్వరుని గురించి అందరూ ప్రార్థిస్తే ఒకనొక సమయంలో లక్ష్మీదేవి వచ్చి ఎలా అయితే నరసింహస్వామి కోపాన్ని తగ్గించిందో అలా పరమేశ్వరుడు వచ్చాడు. వచ్చి యుద్ధరంగంలో ఆమె నాట్యం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రాక్షసుల కళేబరాల మధ్య ఆయన కూడా పడుకున్నాడు. పడుకుంటూ ఉంటే ఆమె చూసుకోక ఆమె నాట్యం చేస్తూ ఆమె కాలు శివుడి మీద పెట్టింది. అయ్యో, భర్త మీద తన కాలు ఉన్నదే, భర్త కదా తన కాలు తగిలిందే అని స్పృహలోకి వచ్చింది. ఆమె కోపం అంతా తగ్గిపోయింది, పరమేశ్వరుని చూసింది. శివుడు కూడా అప్పుడు ఆమెను చూశాడు. అదొక కథ. అది కాక అమ్మవారు ఆమె ప్రళయస్వరూపిణి. ప్రళయ సమయంలో ఆమె ఈ సమస్తమైనటువంటి సృష్టిని కూడా తనలోనే లయం చేసుకుంటుంది. ఆ దేవి ప్రళయ తాండవం చేసేటువంటి సమయంలో లోకాలన్నీ దద్దరిల్లిపోతూ ఉన్నాయి, ఎవరూ భరించలేకుండా ఉన్నారు. అప్పుడు దేవతలందరూ ప్రార్థిస్తే ఆమె పాదం పరమేశ్వరుడి హృదయం మీద మోపింది. అదొక సందర్భంలో మనం గమనించవచ్చు. ఇలా రెండు మూడు సందర్భాల్లో ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా మనం శివారూఢ అయినటువంటి కాళీదేవి రూపాన్ని మనం భావించవచ్చు. అయితే కాళీదేవికి ఎన్నో రూపాలు ఉన్నాయి. ఆమె ప్రధానంగా రాక్షస సంహారిణిగా చెప్పినప్పటికీ కూడాను అమ్మవారిని వివిధ రూపాల్లో కొలవటం అనేటువంటి ఆచారం ఉన్నది. ఎందుకు కొలుస్తారు? అసలు కాళీదేవిని ఎందుకు పూజించాలి? కాలం అనుకూలంగా కావాలంటే కాళీదేవిని పూజించాలి. ముఖ్యంగా కలికాలంలో కలౌ కాళి కలౌ కాళి కలౌ కాళి తు కేవల, ఈ కలి ప్రభావం తొలగాలంటే కేవల కాళీ ఆరాధన చేస్తే చాలు, అంతేనా?
మరిన్ని విషయాలు మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.